వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం సింటాక్స్ డైరెక్టెడ్ ట్రాన్స్లేషన్కి సంబంధించిన మొత్తం అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఏమేమి డిస్కస్ చేస్తున్నాము అంటే, సింటాక్స్ డైరెక్టెడ్ ట్రాన్స్లేషన్ అంటే ఏంటి అండ్ దాని స్కీమ్ ఏముంది అండ్ ఇంప్లిమెంటేషన్, ఇంటర్మీడియట్ కోడ్, పోస్ట్ ఫిక్స్ నోటేషన్, పార్స్ అండ్ సింటాక్స్ ట్రీస్, త్రీ అడ్రస్ కోడ్, క్వాడ్రాపిల్స్, ట్రిపుల్స్, అసైన్మెంట్ స్టేట్మెంట్స్, బులియన్ ఎక్స్ప్రెషన్స్, వీటన్నిటి కోసం ఈ వీడియోలోనే డిస్కస్ చేస్తాం. ఎందుకంటే ఇవన్నీ కూడా సింటాక్స్ డైరెక్టెడ్ ట్రాన్స్లేషన్కి సంబంధించి కాబట్టి ఇవన్నీ ఒక వీడియోలోనే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్, అసలు సింటాక్స్ డైరెక్టెడ్ ట్రాన్స్లేషన్ అనేది ఏంటి అంటే, మనం ఒక గ్రామర్ తీసుకున్నాం అనుకో, ఒక ఇన్పుట్ స్ట్రింగ్కి ఒక గ్రామర్ ఉంటుంది కదా, ఆ గ్రామర్కి ఇంకా సిమాంటిక్ రూల్స్ని యాడ్ చేస్తే దాన్ని సింటాక్స్ డైరెక్టెడ్ ట్రాన్స్లేషన్ అంటాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, గ్రామర్ ప్లస్ సిమాంటిక్ రూల్స్ ఈక్వల్స్ టు సింటాక్స్ డైరెక్టెడ్ ట్రాన్స్లేషన్. ఈ సింటాక్స్ డైరెక్టెడ్ ట్రాన్స్లేషన్లోని మనకి నాన్ టర్మినల్స్ ఉంటాయి కదా, ఆ నాన్ టర్మినల్స్, ఒక్కొక్క నాన్ టర్మినల్కి మనకి యాట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి. ఆ యాట్రిబ్యూట్స్ అనేవి ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు, లేదంటే వన్ యాట్రిబ్యూట్ ఉంటుంది, లేదంటే వన్ కన్నా ఎక్కువ యాట్రిబ్యూట్స్ అయినా ఉండొచ్చు. ప్రతి యాట్రిబ్యూట్కి ఒక వాల్యూ అనేది ఉంటుంది. ఆ వాల్యూని ఎలా రాస్తామంటే, సిమాంటిక్ రూల్స్ అనేవి ఉంటాయి కదా, ఆ సిమాంటిక్ రూల్స్ ప్రొడక్షన్ రూల్స్తో అసోసియేట్ అయ్యి మనకి యాట్రిబ్యూట్కి వాల్యూని జనరేట్ చేస్తుంది. ఈ సిమాంటిక్ రూల్లోని మనకి యాట్రిబ్యూట్ అనేది వాల్ అని చెప్పి డిక్లేర్ చేసుకుంటాం. ఇది ఈ వాల్ అనే యాట్రిబ్యూట్ మనకి ఏవేవి స్టోర్ చేస్తుంది అంటే, స్ట్రింగ్స్, నెంబర్స్ అండ్ మెమొరీ లొకేషన్, ఇంకా కాంప్లెక్స్ రికార్డ్, ఇలాంటివన్నిటిని స్టోర్ చేసి ఉంచుకుంటుంది. ఈ సింటాక్స్ డైరెక్టెడ్ ట్రాన్స్లేషన్లోని మనకి కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఏదైతే కన్స్ట్రక్ట్ చేసామో అది ఒకవేళ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉంటే దాన్ని సిమాంటిక్ రూల్స్ని బేస్ చేసుకొని పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కింద కన్వర్ట్ చేస్తుంది ఈ సింటాక్స్ డైరెక్టెడ్ ట్రాన్స్లేషన్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ప్రొడక్షన్స్ అండ్ సిమాంటిక్ రూల్స్. ప్రొడక్షన్స్ మనకి ఆ ప్రొడక్షన్స్ బట్టి సిమాంటిక్ రూల్స్ రాస్తున్నాం. ఇక్కడ సిమాంటిక్ రూల్ అనేది ఈ పక్కన వాల్ అనేది యాడ్ చేసాం, ఈ డాట్ వాల్, ఈ డాట్ వాల్, టీ డాట్ వాల్ అని చెప్పేసి యాడ్ చేసాం. ఈ డాట్ వాల్ అనేది ఏంటంటే ఈ యొక్క యాట్రిబ్యూట్ అని అర్థం. అండ్ మనకి లాస్ట్ లైన్లో చూడండి, నమ్ డాట్ లెక్స్ వాల్ అని ఉంది. ఈ నమ్ డాట్ లెక్స్ వాల్ అనేది ఏంటంటే లాస్ట్లో కదా మనకు వచ్చేసింది, సో అందుకని నమ్ డాట్ లెక్స్ వాల్ అని రాసాం. ఈ నమ్ డాట్ లెక్స్ వాల్ అనేది లెక్స్కల్ అనలైజర్ యొక్క యాట్రిబ్యూట్. ఈ నంబర్ అనేది లెక్స్కల్ అనలైజర్ యొక్క యాట్రిబ్యూట్, సో అందుకని నమ్ డాట్ లెక్స్ వాల్ అని చెప్పి రాసాం. నెక్స్ట్, సింటాక్స్ డైరెక్టెడ్ ట్రాన్స్లేషన్ స్కీమ్. ఈ సింటాక్స్ డైరెక్టెడ్ ట్రాన్స్లేషన్ స్కీమ్ అనేది ఏంటంటే, ఇది ఒక కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ లాంటిది. ఈ సింటాక్స్ డైరెక్టెడ్ ట్రాన్స్లేషన్ అనేది ఏం చేస్తుంది అంటే, మనకి సిమాంటిక్ రూల్స్ని ఏ ఆర్డర్లో ఫాలో అవ్వాలో చెప్తుంది. ఈ ట్రాన్స్లేషన్ స్కీమ్లోని మనకి సిమాంటిక్ రూల్స్ అనేవి మెయిన్లీ ప్రొడక్షన్ యొక్క రైట్ సైడ్ మాత్రమే యూజ్ చేస్తున్నాం. ఈ డాట్ వాల్ అని ఇస్తున్నాం కదా, ఏం వాల్ డాట్ ఈ అని ఇవ్వచ్చు కదా, కానీ మనం రైట్ సైడ్ ఇస్తున్నాం. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ పొజిషన్ మనం ఎక్కడ ఇస్తాం, యాట్రిబ్యూట్కి రైట్ సైడే ఇస్తున్నాం. అండ్ ఎగ్జిక్యూషన్ అనేది కూడా మనకి రైట్ సైడే ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ మనకి చూడండి, బ్రాకెట్స్లో ఇస్తామన్నమాట, ఏదైతే రైట్ సైడ్ ఇస్తామో అది బ్రాకెట్స్లో ఇస్తాం. నెక్స్ట్ మీకు ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రొడక్షన్ అనేది ఎస్ టెన్స్ టు ఈ డాలర్ అని ఇచ్చాం. సో ఫస్ట్ వన్ అనేది మనకి ఎస్ కాబట్టి మనం ఈని మాత్రమే తీసుకుంటాం. సో ప్రింట్ ఈ వాల్, సో ఈ వాల్యూ, ఈ యొక్క యాట్రిబ్యూట్ని ప్రింట్ చేయాలి. ఈ టెన్స్ టు ఈ ప్లస్ ఈ కదా, సో టెన్స్ టు బదులుగా మనం ఏం పెడుతున్నాం, ఇస్ టు ఈక్వల్స్ టు పెడుతున్నాం. సో ఇక్కడ చూసుకుంటే ఈ డాట్ వాల్ ఇస్ టు ఈక్వల్స్ టు ఈ డాట్ వాల్ ప్లస్ ఈ డాట్ వాల్. అండ్ ఇదంతా కూడా బ్రేసెస్లో మనం ఎన్క్లోజ్ చేసాం, బ్రేసెస్లో పెట్టాం ఇదంతా కూడా. సేమ్ అదేవిధంగా మిగిలినవి కూడా. లాస్ట్ వన్ ఎప్పుడు మనం చెప్పాం కదా, ఇక్కడ వాల్యూ డిజిట్ అని ఇచ్చాం కాబట్టి వాల్, ఐ వాల్ ఈక్వల్స్ టు ఐ డాట్ వాల్ ఈక్వల్స్ టు లెక్స్ వాల్. డిజిట్ ఉన్నప్పుడు మనం లాస్ట్ లాస్ట్ ఇది కాబట్టి లెక్స్ వాల్ అనేది ఖచ్చితంగా పెట్టుకుంటాం. నెంబర్ అయితే నమ్ డాట్ అని చెప్తాం, డిజిట్ కాబట్టి డిజిట్కి మనం ఏది కూడా ఇవ్వట్లేదు. నెక్స్ట్ వన్, సింటాక్స్ డైరెక్టెడ్ ట్రాన్స్లేషన్ ఇంప్లిమెంటేషన్. దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాము అంటే, మనకి ఇచ్చిన సెమాంటిక్ రూల్స్ ప్రకారం లేదా ప్రొడక్షన్స్ ప్రకారం మనము పార్స్ ట్రీని జనరేట్ చేస్తున్నాం. అలా జనరేట్ చేశాక మనకి యాక్షన్స్ అనేవి లెఫ్ట్ టు రైట్ డెప్త్కి వెళ్తున్నాం. ప్రొడక్షన్ అనేది లెఫ్ట్ టు రైట్ వెళ్తుంది అండ్ డెప్త్కి వెళ్తూ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ సింటాక్స్ డైరెక్టెడ్ ట్రాన్స్లేషన్ అనేది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఫస్ట్ పార్స్ని తీసుకొని అండ్ ఆ పార్స్ బట్టి మనకి అవుట్పుట్ పార్స్ ట్రీని జనరేట్ చేస్తుంది. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ మనం ముందు దాంట్లో డిస్కస్ చేసిన ఎగ్జాంపులే, ఇప్పుడు దానికి పార్స్ ట్రీ ఎలా రాస్తున్నామో చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఎస్, ఎస్ టెన్స్ టు ఈ అన్నారు కాబట్టి ఈ అండ్ డాలర్, సో ఎస్ టెన్స్ టు ఈ అండ్ డాలర్. ఇక్కడ ఎస్ వాల్యూ అనేది సమ్ పర్టికులర్ వాల్యూ 190 ఇచ్చాం. నెక్స్ట్ ఈ దగ్గర అదే వాల్యూ వస్తుంది, డాలర్ దగ్గర ఏ వాల్యూ వెళ్ళదు కదా, సో అందుకని అదే వాల్యూ ఇచ్చాం.
ఇది ఎగ్జాంపుల్ కాబట్టి మీరు 190నే తీసుకోవాలని లేదు, మీకు నచ్చింది తీసుకోవచ్చు. ఈఎన్ డాలర్ సెపరేట్ చేస్తాం. నెక్స్ట్ దాంట్లో మనకి ఏముంది, ఈ ప్లస్ ఈ ఉంది, సో ప్లస్ చేస్తున్నాం. 190ని 115 ఒకటి 4 ఒకటి డివైడ్ చేసాం. 115 కింద ఎందుకు డివైడ్ చేసామో మీకు ఫర్దర్కి అర్థమవుతుంది. అండ్ ఈ ప్లస్ ఈ సరిపోయింది. నెక్స్ట్ ఇవతల వైపు మనం లెఫ్ట్ టు రైట్ వెళ్తాం అండ్ మళ్ళీ డెప్త్కి వస్తాం. సో మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న ఈకి రాస్తాం ఈ స్టార్ ఈ అని చెప్పేసి. 23 × 5 = 115 సరిపోయింది. నెక్స్ట్ ఈ స్టార్ ఈ రాసాం. నెక్స్ట్ ఈ 23 మళ్ళీ డిజిట్స్తో కంపేర్ చేసుకుంటూ సేమ్ మనకి అక్కడ ఇచ్చిన వాల్యూస్ని తీసుకుంటూ వస్తాం. ఈ టెన్స్ టు ఐ కదా, సో ఐ అనేది ఐ ఒకటి డిజిట్ ఒకటి, ఐ అనేది మళ్ళీ డిజిట్ని ఇచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ టెన్స్ టు ఐ, సో ఐ అండ్ ఐ అనేది మళ్ళీ డిజిట్, సో అలా రాసుకుంటూ వచ్చాం. ఇలా పార్స్ ట్రీని కన్స్ట్రక్ట్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇంటర్మీడియట్ కోడ్. ఈ ఇంటర్మీడియట్ కోడ్ అనేది మనకి కంపైలర్ డిజైన్ ఫేసెస్లో స్టెప్స్లో 4th స్టెప్ ఇంటర్మీడియట్ కోడ్. సో ఆ ఇంటర్మీడియట్ కోడ్లో ఏ విధంగా సింటాక్స్ డైరెక్టెడ్ ట్రాన్స్లేషన్ వర్క్ అవుతుంది, ఇంటర్మీడియట్ కోడ్లో ఏ స్టెప్స్ అయితే ఫాలో అవుతున్నామో ఇప్పుడు చూద్దాం. ఇది ఏం చేస్తుంది అంటే సోర్స్ కోడ్ని మిషన్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఈ ఇంటర్మీడియట్ కోడ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మనకి హై లెవెల్ లాంగ్వేజ్లోనే ఉంటుందని చెప్పలేం, అలాగని మిషన్ లాంగ్వేజ్లోనే ఉంటుందని చెప్పలేం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా డయాగ్రామ్, ఫస్ట్ పార్సర్ నుంచి స్టాటిక్ చెక్కర్లోకి వెళ్తుంది. స్టాటిక్ చెక్కర్ నుంచి ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్కి వస్తుంది. ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్ నుంచి ఇంటర్మీడియట్ కోడ్ అనేది మనకి జనరేట్ అవుతుంది. దేని ద్వారా అంటే కోడ్ జనరేటర్ ద్వారా. ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ కోడ్ వల్ల ఏంటి యూజ్ అంటే, మనకి ఒక్కసారి కంపైలర్ అనేది సోర్స్ కోడ్ని పూర్తిగా డైరెక్ట్గా మిషన్ కోడ్ కింద ఇంటర్మీడియట్ కోడ్ యూజ్ చేయకుండా కన్వర్ట్ చేస్తే ఆ కంపైలర్ అనేది ఇంకా ఆ టైంకి పనిచేస్తుంది, మాటమాటికి పని చేయదు. ఇంకా ఒక్కొక్క కంపైలేషన్కి ఒక్కొక్క కొత్త కంపైలర్ వాడాల్సి వస్తుంది. సో ఇంటర్మీడియట్ కోడ్ వాడడం వల్ల మనకి అదొకటి యూజ్ అనేది ఉంది. ఒక్కొక్క కొత్త మిషన్కి ఒక్కొక్క కంపైలర్ని వాడాల్సి వస్తుంది అనమాట, ఎప్పుడైతే ఇంటర్మీడియట్ కోడ్ అనేది లేకపోతే. ఈ ఇంటర్మీడియట్ కోడ్ యూజ్ చేయడం వల్ల మనకి ఒక్కొక్క మిషన్కి ఒక్కొక్క కంపైలర్ అవసరం లేదు, సోర్స్ కోడ్ అనేది సేమ్గా ఉంచి కన్వర్ట్ చేసేస్తుంది. ఇంటర్మీడియట్ కోడ్కి ఇన్పుట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మనకి సిమాంటిక్ అనలైజర్ ఫేజ్ ఉంది కదా, ఆ ఫేజ్ నుంచి ఇన్పుట్ అనేది వస్తుంది. అదేం చేస్తుంది అంటే ఆ ఇన్పుట్ని ఒక సింటాక్స్ ట్రీ కింద తీసుకుంటుంది. ఈ ఇంటర్మీడియట్ కోడ్ని బేస్ చేసుకొని మనకి సెకండ్ ఫేజ్ ఏంటి, సింథసిస్ ఫేజ్ కదా. సో సింథసిస్ ఫేజ్లో ఇది ఫస్ట్ స్టెప్, సో సింథసిస్ ఫేజ్లోకి మనకి కన్వర్ట్ అవుతుంది. దీన్ని బట్టే మనకి టార్గెట్ మిషన్లో అవుట్పుట్ ఎలా జనరేట్ అవుతుందో దీన్ని బేస్ చేసుకొని తర్వాతకి జనరేట్ అవుతుంది, సింథసిస్ ఫేజ్లోకి వచ్చేసింది కాబట్టి. ఈ ఇంటర్మీడియట్ కోడ్ని మనం 2 టైప్స్గా రిప్రజెంట్ చేస్తాం, ఒకటి హై లెవెల్ ఇంటర్మీడియట్ కోడ్, ఇంకోటి లో లెవెల్ ఇంటర్మీడియట్ కోడ్. సో ఫస్ట్ వన్ హై లెవెల్ ఇంటర్మీడియట్ కోడ్. ఈ హై లెవెల్ ఇంటర్మీడియట్ కోడ్ అనేది మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఒక సోర్స్ కోడ్లా రిప్రజెంట్ చేస్తాం. సో ఈ సోర్స్ కోడ్ని ఇప్పుడు మార్చాలి అంటే ఏం చేస్తామంటే కోడ్ మోడిఫికేషన్ని అప్లై చేసి చేంజ్ చేస్తాం. కానీ మనం అనుకున్న టార్గెట్ మిషన్ కోడ్ అనేది జనరేట్ అవ్వదు, జస్ట్ దానికి దగ్గరగా వస్తుంది. నెక్స్ట్ వన్ లో లెవెల్ ఇంటర్మీడియట్ కోడ్. ఈ లో లెవెల్ ఇంటర్మీడియట్ కోడ్ అనేది మనకి టార్గెట్ మిషన్కి దగ్గరగా ఉంటుంది. ఇది దేనికి యూజ్ చేస్తామంటే మిషన్ ఇండిపెండెంట్ ఆప్టిమైజేషన్స్కి యూజ్ చేస్తాం. ఇదంతా కూడా ఇంటర్మీడియట్ కోడ్. నెక్స్ట్ వన్ పోస్ట్ ఫిక్స్ నొటేషన్. ఈ పోస్ట్ ఫిక్స్ నొటేషన్ అనేది మనకి ఇంటర్మీడియట్ కోడ్కి చాలా యూస్ఫుల్. ఇచ్చిన లాంగ్వేజ్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ ఏదుంటాయి, మన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, దాని లాంగ్వేజ్ని వాటిని అర్థం చేసుకోవడానికి ఈ పోస్ట్ ఫిక్స్ నొటేషన్ అనేది చాలా యూస్ఫుల్. ఈ పోస్ట్ ఫిక్స్ నొటేషన్ని మనం సఫిక్స్ నొటేషన్ అని కూడా అంటాం, లేదంటే రివర్స్ పోస్ట్ పాలిష్ అని కూడా అంటాం. ఇంకా సఫిక్స్ నొటేషన్ అంటాం, లేదు అంటే రివర్స్ పాలిష్ అని కూడా అంటాం. ఈ పోస్ట్ ఫిక్స్ నొటేషన్ అనేది మనకి సింటాక్స్ ట్రీ యొక్క లీనియర్ రిప్రజెంటేషన్. పోస్ట్ ఫిక్స్ నొటేషన్లోని మనకి ఏ ఎక్స్ప్రెషన్ అయినా అనాంబిగ్యూస్గా రాయొచ్చు, అంటే పెరాన్సిస్ని యూజ్ చేయకుండా రాయొచ్చు. మనకి ఇన్ఫిక్స్ నొటేషన్లోని ఎప్పుడు మనం ఎలా ఆర్డర్లో రాస్తామో అదే, ఎక్స్టార్ ఎక్స్ వై తీసుకున్నాం అనుకో, ఎక్స్టార్ వై అనేది ఇన్ఫిక్స్ నొటేషన్ అయితే ఎక్స్వై స్టార్ అనేది పోస్ట్ ఫిక్స్ నొటేషన్. ఇక్కడ ఈ పోస్ట్ ఫిక్స్ నొటేషన్లోని మనకి ఆపరేటర్స్ అనేవి ఆపరెండ్ని ఫాలో అవుతాయి, అంటే ఆపరేటర్స్ రాశాక ఆపరెండ్ని రాస్తాం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ టెన్స్ టు ఈ వన్ ఆపరేటర్ ఈ టూ అండ్ ఈ టెన్స్ టు ఈ వన్ ఈ టెన్స్ టు ఐడి. ఇప్పుడు దీన్ని సిమాంటిక్ రూల్ రాసుకుంటే ఈ వన్ డాట్ కోడ్ అండ్ ఈ టూ డాట్ కోడ్ ఓపీ అంటే ఆపరేటర్. ఈ కోడ్ ఈ డాట్ కోడ్ ఈక్వల్స్ టు ఈ వన్ డాట్ కోడ్, ఈ డాట్ కోడ్ ఈక్వల్స్ టు ఐడి. ఇక్కడ మనకి ఆపరేటర్ని ఐడిని ప్రింట్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే ప్రోగ్రామ్ ఫ్రాగ్మెంట్లోని మనకి ప్రింట్ ఓపీ అంటే ప్రింట్ ఆపరేటర్ ప్రింట్ ఐడి. నెక్స్ట్ వన్ వచ్చేసి పార్స్ ట్రీ అండ్ సింటాక్స్ ట్రీ. ఒక
పార్స్ ట్రీని క్రియేట్ చేయాలి అంటే మనకి చాలా డీటెయిల్స్ కావాలి. మనకు నార్మల్గా కావాల్సిన డీటెయిల్స్ కన్నా పార్స్ ట్రీకి ఎక్కువ డీటెయిల్స్ కావాలి. సో పార్స్ ట్రీని కన్స్ట్రక్ట్ చేయడం అనేది చాలా కష్టం. పార్స్ ట్రీకి ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా డయాగ్రామ్, ఈ టెన్స్ టు ఈ ప్లస్ టీ అండ్ టీ టెన్స్ టు టీ స్టార్ ఎఫ్, ఈ టెన్స్ టు టీ, టీ టెన్స్ టు ఎఫ్, ఎఫ్ టెన్స్ టు ఐడి. సో ఇలా పార్స్ ట్రీ అనేది ఉంటుంది. ఈ పార్స్ ట్రీలో మనకి ఇక్కడ చూసుకుంటే అన్ని మ్యాక్సిమం సింగిల్ నోడ్స్ ఉన్నాయి, సింగిల్ చైల్డ్ నోడ్స్ ఉన్నాయి మనకి పార్స్ ట్రీకి. లీఫ్ నోడ్స్వి ఎక్కడెక్కడ చూసుకున్నా మనకి అవి సింగిల్ చైల్డ్ నోడ్స్ ఉన్నాయి. అవి పేరెంట్కి సింగిల్ నోడ్స్ అన్నమాట ఈ లీఫ్ నోడ్స్ అనేవి. సింటెక్స్ ట్రీలో మనకి ఎక్స్ట్రాగా ఉన్న ఇన్ఫర్మేషన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. సింటెక్స్ ట్రీ అనేది మనకి పార్స్ ట్రీ యొక్క వేరియేషనే సింటెక్స్ ట్రీ. ఈ సింటెక్స్ ట్రీలో మనకి ఇంటీరియర్ నోడ్స్ అనేవి ఆపరేటర్స్ అండ్ లీవ్స్ బట్టి ఉంటాయన్నమాట. ఆపరేటర్స్ తీసుకొని మనం ఆపరెంట్స్ లీవ్స్ బేస్ చేసుకొని రాస్తాం. ఇక్కడ ఒకసారి చూద్దాం. ఒక సెంటెన్స్ ఉంది, ఐడి ప్లస్ ఐడి స్టార్ ఐడి అని ఉంది. ఈ సెంటెన్స్కి మనం రాసాం సింటెక్స్ ట్రీ అనేది ప్లస్ బేస్ చేసుకొని ఐడి స్టార్ ఐడి, ఐడి ఇంటూ ఐడి. సో అలా అనమాట. మనకి చూడండి నార్మల్గా పార్స్ ట్రీ రాలేదు, ఇది వేరేగా ఉంది, సింటెక్స్ రాస్తున్నాం అనమాట. నార్మల్ సింటెక్స్ ట్రీ చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఆబ్స్ట్రాక్ట్ సింటెక్స్ ట్రీ. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ మీకు డయాగ్రామ్లో కనిపిస్తుంది కదా ప్లస్ అని చెప్పేసి లాస్ట్లో టూ గ్యాప్స్ ఉంచాం. ఆ టూ గ్యాప్స్లోని ఈ ఇక్కడ మనకి కింద ఇచ్చిన రెండు ఫిల్ అవ్వాలి. ఒక దాంట్లో ఐడి అండ్ ఇంకో దాంట్లో స్టార్, ఆ స్టార్కి మళ్ళీ ఐడి స్టార్ ఐడి. సేమ్ అదే దాన్ని పైన ఇచ్చాం కదా, ఐడి ప్లస్ ఐడి ఈక్వల్స్ ఐడి ప్లస్ ఐడి ఇంటూ ఐడి. దాన్ని మనం ఆబ్స్ట్రాక్ట్ సింటెక్స్ ట్రీలో రాసుకుంటే ఈ విధంగా రాసుకుంటాం. కంపైలర్లోని ఆబ్స్ట్రాక్ట్ సింటెక్స్ ట్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి ఇన్ఫర్మేషన్ అనేది తక్కువ ఉంటుంది, దీనిలోని అన్నెసరీ ఇన్ఫర్మేషన్ అనేది తక్కువ ఉంటుంది. ఈ ఆబ్స్ట్రాక్ట్ సింటెక్స్ ట్రీ అనేది మనకి పార్స్ ట్రీతో కంపేర్ చేసుకున్న సింటెక్స్ ట్రీతో కంపేర్ చేసుకుని చాలా ఈజీగా ఉంటుంది, కంపైలర్కి ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి త్రీ అడ్రస్ కోడ్. ఈ త్రీ అడ్రస్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి సింటెక్స్ డైరెక్ట్ ట్రాన్స్లేషన్లో కాదు, కానీ కంపైలర్ డిజైన్లోని త్రీ అడ్రస్ కోడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. కంపైలర్స్ అనేవి ఆప్టిమైజ్ అవ్వడానికి త్రీ అడ్రస్ కోడ్ని యూజ్ చేస్తాం. ఈ త్రీ అడ్రస్ కోడ్లో ఏంటంటే మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కింద డివైడ్ అయిపోతుంది. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఈజీగా అసెంబ్లీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ఒక్కొక్క త్రీ అడ్రస్ కోడ్ అనేది మనకి త్రీ ఆపరెంట్స్ ఉంటాయి. ఈ త్రీ అడ్రస్ కోడ్ అనేది మనకి ఇందులో అసైన్మెంట్ ఆపరేటర్స్ అండ్ బైనరీ ఆపరేటర్స్ రెండు కూడా కలిపి ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు ఇక్కడ అర్థమవుతుంది. మనకి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, ఏ డాట్ ఏ ఇస్ టు ఈక్వల్స్ టు మైనస్ సి స్టార్ బి ప్లస్ మైనస్ సి స్టార్ డి. ఇది ఇచ్చిన ఎక్స్ప్రెషన్. ఇప్పుడు దీనికి త్రీ అడ్రస్ కోడ్ అనేది ఎలా రాస్తాం? ఫస్ట్ మనకి మైనస్ సిని ఒక T1లో స్టోర్ చేసుకుంటాం. T1 అనేది ఇప్పుడు T1 ఇంటూ బి అని రాసుకోవచ్చు కదా, సో దాన్ని T2లో స్టోర్ చేసుకున్నాం. నెక్స్ట్ మైనస్ సిని ఇవతల పక్క ఉన్న మైనస్ సిని T3లో స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ T3ని Dతో మల్టిప్లై చేస్తే దాన్ని T4లో స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు ఏని T5 అనుకుంటే T2 ప్లస్ T4, ఏ ఈక్వల్స్ టు T5, అంతేనా? మన ఇది త్రీ అడ్రస్ కోడ్. ఇక్కడ టీ అనేది ఏంటి అంటే మనకి టార్గెట్ ప్రోగ్రామ్లోకి రిజిస్టర్ అవ్వడానికి టీ అని చెప్పి యూజ్ చేస్తాం. ఈ త్రీ అడ్రస్ కోడ్ని మనం వేరుగా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఎలా అంటే క్వాడ్రాపుల్స్ కింద అండ్ ట్రిపుల్స్ కింద మనం రిప్రజెంట్ చేయొచ్చు. అసలు క్వాడ్రాపుల్స్ అంటే ఏంటో చూద్దాం. ఈ క్వాడ్రాపుల్స్కి మనకి 4 ఫీల్డ్స్ ఉన్నాయి. దేనికి అంటే అడ్రస్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకి 4 ఫీల్డ్స్ ఉన్నాయి. ఈ ఫీల్డ్లో ఒక ఫీల్డ్లో మనకి ఆపరేటర్ యొక్క నేమ్ ఉంటుంది, అండ్ ఫస్ట్ సోర్స్ యొక్క ఆపరెండ్ ఉంటుంది, సెకండ్ సోర్స్ యొక్క ఆపరెండ్ ఉంటుంది, అండ్ లాస్ట్లో రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీకు డయాగ్రామ్లో కనిపిస్తుంది కదా, ఫస్ట్ వన్ ఆపరేటర్ యొక్క నేమ్, సోర్స్ 1, సోర్స్ 2, డెస్టినేషన్ ఏదైతే రిజల్ట్ ఉందో అది. ఇప్పుడు ఈ క్వాడ్రాపుల్కి ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ ఇస్ టు మైనస్ బి స్టార్ సి ప్లస్ డి. సో దీన్ని త్రీ అడ్రస్ కోడ్ ఫాలో అవుతూ రాద్దాం. T1 ఈక్వల్స్ టు మైనస్ బి అనుకుంటే T2 ఈక్వల్స్ టు సి ప్లస్ డి అని రాయిచ్చా. T1 ఈక్వల్స్ టు మైనస్ బి అయితే T2 ఈక్వల్స్ టు సి ప్లస్ డి అని రాసాం. ఇప్పుడు T3 అనే దానిలోకి T1 ఇంటూ T2 అని రాసేసాం. సో T3 అంటే ఏంటి? ఏ. ఇప్పుడు ఈ త్రీ అడ్రస్ త్రీ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా మనకి, T1, T2, T3 అని చెప్పేసి, ఆ వాటిని మనం క్వాడ్రాపుల్స్లో ఎలా పెడుతున్నామో ఒకసారి చూద్దాం. ఇక్కడ టేబుల్ కనిపిస్తుంది కదా, ఫస్ట్ మనకి ఫీల్డ్స్ అనేవి ఆపరేటర్, సోర్స్ 1, సోర్స్ 2, డెస్టినేషన్ ఉన్నాయి. ఇప్పుడు 0, 1, 2, 3 ఫీల్డ్స్ మనం తీసుకున్నవి. ఈ 0, 1, 2, 3 తీసుకున్నాం. ఫస్ట్ 0 దగ్గర యూమినస్ అండ్ బి, సోర్స్ 2 దగ్గర మైనస్, డెస్టినేషన్ ఏంటి T1. T1లో ఏం స్టోర్ చేస్తున్నాం? బీని స్టోర్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మనకి ఆపరేటర్ అనేది ఏం లేదు కాబట్టి యూమినస్ అని రాసుకున్నాం. నెక్స్ట్ డెస్టినేషన్ T2,
సో మనం ఏం చేయాలి, ఆపరేటర్ ఫస్ట్ రాయాలి కాబట్టి ప్లస్ సి అండ్ డిని స్టోర్ చేస్తున్నాం. నెక్స్ట్ స్టార్ టీ వన్ టీ టూ స్టార్ కదా, T3లో స్టోర్ చేసాం అది. నెక్స్ట్ S2 T3, ఇంకా సోర్స్ 2 ఏం లేదు, ఏలో స్టోర్ చేసాం అలా. నెక్స్ట్ వన్ ట్రిపుల్స్. ఈ ట్రిపుల్స్కి మనకి 3 ఫీల్డ్స్ ఉన్నాయి. ఈ 3 ఫీల్డ్స్ యూజ్ చేసుకొని 3 అడ్రస్ కోడ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అవి ఏంటి అంటే, ఫస్ట్ వన్ ఆపరేటర్, సెకండ్ వన్ సోర్స్ 1, థర్డ్ వన్ సోర్స్ 2. ఇక్కడ మనకి డెస్టినేషన్ అనేది లేదు. ఓకేనా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్లోని A=-B *C+D అదే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 3 అడ్రస్ కోడ్ని రాస్తున్నాం. T1=-B అండ్ T2=C+D, T3=T1*T2, A=T3. ఇప్పుడు దీనికి స్టేట్మెంట్స్ అనేవి ఏం తీసుకుంటున్నామంటే, మనకి ట్రిపుల్స్కి ఎలా రాస్తున్నాం, ఆపరేటర్ సోర్స్ సోర్స్ 2 కదా. ఇక్కడ డెస్టినేషన్లో మనం స్టోర్ చేయకుండా ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నాము అంటే, మనకి సెకండ్ లైన్లో చూడండి 0 and 1 అని ఇచ్చాం. సో T1 బదులుగా 0 and T2 బదులుగా 1 తీసుకున్నాం. సో ఆటోమేటిక్గా స్టోర్ అయిపోయింది అందులో. నెక్స్ట్ T3 ప్లేస్లో 2 తీసుకున్నాం అలా అన్నమాట. నెక్స్ట్ వన్ అసైన్మెంట్ స్టేట్మెంట్స్. ఈ సింటెక్స్ డైరెక్టెడ్ ట్రాన్స్లేషన్లోని అసైన్మెంట్ స్టేట్మెంట్స్ అనేవి మెయిన్లీ దేంతో డీల్ చేస్తుందంటే, ఎక్స్ప్రెషన్స్ మీద డీల్ చేస్తుంది. ఎక్స్ప్రెషన్స్ మనం ఇచ్చినవి ఎలాంటివి, రియల్ టైపా, ఇంటీజర్ టైపా, యారేసా, రికార్డ్సా చెక్ చేసుకుంటుంది. గ్రామర్ అనేది మనకి ఇక్కడ తీసుకున్నాం కదా, S=ID, S=E, అండ్ ఇక్కడ మనకి ఇచ్చారు కదా గ్రామర్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు దీనికి అసైన్మెంట్ స్టేట్మెంట్స్ ఎలా రాస్తున్నామో చూద్దాం. ఇప్పుడు ఇచ్చిన గ్రామర్కి మనం ఎలా రాస్తాం, ప్రొడక్షన్ రూల్ ఎలా రాస్తున్నాం, సిమాంటిక్ యాక్షన్స్ ఎలా రాస్తున్నామో ఒకసారి చూద్దాం. ఒక్కొక్క దానికి ఫస్ట్ రాసుకుందాం. S=ID, S=E, దీనికి ఇప్పుడు సిమాంటిక్ యాక్షన్స్ ఏంటి ఉన్నాయి. ఇక్కడ మనం యాక్షన్ రాస్తున్నాం, P అని చెప్పి తీసుకున్నాం. P అనేది ఏంటంటే లుక్అప్, ID నేమ్ అనేది అందులో స్టోర్ చేసుకున్నాం. ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రాసుకున్నాం అన్నమాట. దేనికి అంటే, మనకి ఇచ్చిన ప్రొడక్షన్ రూల్కి ప్రోగ్రామ్ని ఎలా అసైన్ చేస్తున్నాము, స్టేట్మెంట్స్ అనేవి అసైన్మెంట్ స్టేట్మెంట్స్గా చెప్తున్నాం, ప్రోగ్రామ్ని ఎలా అర్థం చేసుకుంటుంది మనం ఇచ్చిన దాన్ని బట్టి అని చెప్పడానికి ఇది. సో P=lookup ID name అని చెప్పించాం. P అనేది ఎప్పుడు నిల్ అవ్వకూడదు. P=emit, P=E.place, else error. అలా పి ఎప్పుడు నిల్ అవ్వకుండా ఈ P=E.place అయితే అవుతుంది, లేదు అంటే ఎర్రర్ చూపిస్తుంది. నెక్స్ట్ వన్ E=E1+E2. E=E.place=new temp, ఒక న్యూగా టెంపరీ వేరియబుల్ని తీసుకున్నాం ఈకి. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఎమిట్ E.place లోకి E1+E2 యాడ్ చేసాం, ప్లస్ అనే ఆపరేటర్ యూజ్ చేసుకొని. నెక్స్ట్ సేమ్ అలానే స్టార్ ఆ కింద దాంట్లో. నెక్స్ట్ వన్ E=E1, సో E.place=E1. నెక్స్ట్ E=ID, ఐడికి అండ్ ఐడి ఉన్నప్పుడే మనం లుక్అప్ ఐడి అని చెప్పేసి తీసుకుంటాం ఐడి నేమ్ని. పైన ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో దాన్నే మళ్ళీ ఇక్కడ రిపీట్ చేసాం. ఓకేనా, ఇక్కడ P అనేది మెయిన్లీ ఐడి నేమ్, ఏదైతే సింబల్ టేబుల్లో తీసుకున్నామో దాని ఐడి నేమ్ రిప్రజెంట్ చేయడానికి P అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఎమిట్ ఫంక్షన్ యూజ్ చేసాం కదా. ఎమిట్ ఫంక్షన్ అనేది ఏంటంటే, మన 3 అడ్రస్ కోడ్ ఏదైతే అవుట్పుట్ ఫైల్ ఉందో దాన్ని ప్రింట్ చేయడానికి ఎమిట్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ఒకవేళ ప్రింట్ చేయకపోతే ఎర్రర్ని రిప్రజెంట్ చేస్తుంది, ఎర్రర్ని రిపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మనం న్యూ టెంప్ ఫంక్షన్ యూజ్ చేసాం. ఇదేంటి అంటే, ఒక టెంపరీ వేరియబుల్స్, న్యూ టెంపరీ వేరియబుల్స్ని జనరేట్ చేస్తుంది. E.place అనేది యూజ్ చేసాం కదా, ఇదేంటి అంటే ఈ యొక్క వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. ఇదంతా కూడా అసైన్మెంట్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ వన్ బులియన్ ఎక్స్ప్రెషన్స్. ఈ బులియన్ ఎక్స్ప్రెషన్స్కి మెయిన్లీ మనకి 2 పర్పస్ ఉన్నాయి, 2 primary purposes ఉన్నాయి. అవేంటి అంటే, ఈ బులియన్ ఎక్స్ప్రెషన్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మనకి లాజికల్ వాల్యూస్ని కంప్యూట్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ ఇవి ఏ విధంగా యూజ్ అవుతున్నాయి అంటే, మనకి కండిషనల్ ఎక్స్ప్రెషన్స్ కింద ఇఫ్ దెన్ ఎల్స్ ఇలాంటి వాటిలో యూజ్ అవుతుంది బులియన్ ఎక్స్ప్రెషన్స్ అనేవి. అదే వైల్, డూ వైల్ ఇలాంటి వాటిలో యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఒక గ్రామర్ని తీసుకున్నాం, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ గ్రామర్ని తీసుకున్నాం. దీనికి ఇప్పుడు సిమాంటిక్ యాక్షన్స్ని పెర్ఫామ్ చేసాం. ఇక్కడ మనం రిలోప్ అని చెప్పి తీసుకుంటాం. గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఇవి తీసుకుంటాం. అండ్ ఎండ్ ఆర్ రెండు ఉంటాయి, ఎండ్ ఆర్ని తీసుకుంటాం. ఎండ్ ఆర్ అనేవి ఇక్కడ మనకి లెఫ్ట్ అసోసియేటెడ్, నాట్ అనేది హైయర్ ప్రెసిడెన్స్ ఉంటుంది ఎండ్ అండ్ ఆర్ కన్నా. ఫస్ట్ మనం ప్రెసిడెన్స్ అనేది హై ప్రెసిడెన్స్ నాట్కి ఇస్తాం, తర్వాత ఎండ్, తర్వాత ఆర్. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని, ఎందుకంటే మనకి గ్రామర్లో అవి కదా ఇచ్చాం, సో వీటిని బేస్ చేసుకొని ఎలా సిమాంటిక్ యాక్షన్స్ని రాస్తామో చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి, E1 E=E1 or E2. ఫస్ట్ లైన్ ఏంటి, E.place న్యూ టెంపరీ వేరియబుల్ తీసుకోవాలి. E.place=E1.place or E2.place.
నెక్స్ట్ వన్ సేమ్ ఈ వన్ ప్లస్ ఈ టూ సేమ్ ప్లస్ అన్నప్పుడు ఎండ్ కదా మనం వాడింది సో ఎండ్ పెట్టేశాం. నెక్స్ట్ నాట్ ఈ వన్ అన్నప్పుడు సేమ్ నాట్ ఈ వన్నే ప్లేస్ చేసాం, నాట్ ఈ వన్ డాట్ ప్లేస్. ఈ టెన్స్ టు ఈ వన్ అని తీసుకుంటే ఈ డాట్ ప్లేస్ ఈక్వల్స్ టు ఈ వన్ డాట్ ప్లేస్, ఈక్వల్స్ టు ఐడి రిలోప్ ఐడి టూ. దీనికి సిమాంటిక్ రూల్ రాసుకుంటే ఈ డాట్ ప్లేస్ న్యూ టెంపరీ వేరియబుల్ తీసుకున్నాం ఎమిట్, ఎమిట్ అంటే మనకి అవుట్పుట్ రావడానికి. ఓకేనా, ఇఫ్ ఐడి వన్ డాట్ ప్లేస్ రిలోప్ ఆపరేటర్ ఐడి టూ డాట్ ప్లేస్ గో టు. ఐడి వన్లోని ఆపరేట్ ప్లేస్ చేసుకుంటే ఆపరేటర్ అనేది ఐడి టూ ప్లేస్ అయిపోయాక గో టు ఆపరేటర్, గో టు అని చెప్పేసి నెక్స్ట్ స్టార్ ప్లస్ త్రీ. ఇదంతా కూడా మనకి థర్డ్ దాంట్లో స్టోర్ చేసుకోవాలి అని అర్థం అనమాట. ఈ నెక్స్ట్ ఎమిట్ ఈ డాట్ ప్లేస్ ఈక్వల్స్ టు జీరో అండ్ ఎమిట్ గో టు నెక్స్ట్ నెక్స్ట్ స్టార్ ప్లస్ టూ. ఈ డాట్ ప్లేస్లో జీరో అండ్ గో టు నెక్స్ట్ స్టార్ ప్లస్ టూ. ఈ డాట్ ప్లేస్ ఈక్వల్స్ టు వన్, జీరో తీసుకున్నప్పుడు నెక్స్ట్ స్టార్ ప్లస్ టూ చేసాం, ప్లస్ ప్లస్ వన్ తీసుకున్నప్పుడు జీరో. ఇక్కడ రిలోప్ అనేది మీకు అర్థమవ్వాలంటే గ్రేటర్ దాన్ ప్లస్ దాన్ అనమాట అవి. ఈ స్టేట్మెంట్ కోసం నేను లాస్ట్ మొత్తం టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేసాక మళ్ళీ దానికోసం చెప్తాను. నెక్స్ట్ ఈ టెన్స్ టు ట్రూ, ట్రూ అయినప్పుడు మనం వన్ తీసుకుంటాం, ఫాల్స్ అయినప్పుడు జీరో తీసుకుంటున్నాం, అదే ఈ టేబుల్. నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్క దానికోసం మీకు ఎక్కడ డౌట్ వస్తుంది, రిలోప్ దగ్గర డౌట్ వస్తుంది. న్యూ టెంప్ అనేది మనకి టెంపరీ వేరియబుల్స్ని జనరేట్ చేస్తుందని చెప్పాం కదా. ఇక్కడ మనకి ఈ టెన్స్ టు ఐడి రిలోప్ ఐడి టూ అని ఇచ్చాం కదా, ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఇదేంటి అంటే నెక్స్ట్ స్టేట్ని ఇండికేట్ చేస్తుంది. ఈ నెక్స్ట్ స్టేట్ అనేది ఏంటంటే మనకి పూర్తిగా త్రీ అడ్రస్ కోడ్, ఏదైతే త్రీ అడ్రస్ స్టేట్మెంట్ ఉందో దాన్ని రిప్రజెంట్ చేస్తుంది అవుట్పుట్ కింద. ఇదంతా కూడా సింటాక్స్ డైరెక్టెడ్ ట్రాన్స్లేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.